మిరప తోటలో వచ్చే ఇంకొక ముఖ్యమైన తెగులు వడలు తెగులు. అధిక ఉష్ణోగ్రతలు మరియు గాలిలో ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు ఈ తెగులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ తెగులు నేల ద్వారా వ్యాపించే శిలీంద్రం వల్ల వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఉన్నట్టుండి వాడిపోవడం గమనించవచ్చు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కలు నాటుకునే ముందు ట్రైకోడెర్మా 4 కిలోలు పశువుల ఎరువుతో కలిపి ఎకరానికి వేసుకోవాలి. మొదట పొలంలో తెగులు లేనటువంటి భాగానికి నీరు అందించి ఆ తరువాత తెగులు సోకిన భాగానికి నీటిని అందించాలి. పొలంలో సరైన మురుగునీరు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. యాజమాన్య పద్ధతులు. 3 గ్రాములు కాపర్ ఆక్సీ క్లోరైడ్ను లీటరు నీటికి కలుపుకొని మొక్క మొదలు తడిచేలా పోసుకోవాలి. లేదా 2 గ్రాములు కాపర్ హైడ్రాక్సైడ్ను లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా 5 గ్రాములు బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటికి కలుపుకొని మొక్క మొదలు తడిచేలా పోసుకోవాలి. లేదా అజాక్సిస్ట్రోబిన్ 5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన వడలు తెగులు నుంచి పంటను కాపాడుకొని అధిక దిగుబడి సాధించవచ్చు.